भद्रा जिले में सीएम केसीआर समीक्ष मुगिसिंदी। हेलीकाप्टर लो एटूरु नागारानिकी बयलुदेरी वेल्लारु। भद्रा जिले नुंची एटूरु नागारं वरकु मुंपु प्रांतालो सीएम केसीआर एरियल रिव्यू निर्वहिंचारु। गोदावरी उधृति मुंपु प्रांतालो नेलकोन्न परिस्थितुलनु एरियल सर्वे द्वारा सीएम परिशीलिस्तुन्नारु। भद्राचलम लो सीएम केसीआर समीक्ष मुगिसिंदी। हेलीकाप्टर लो एटूरु नागारानिकी बयलुदेरी वेल्लारु। भद्राचलम नुंची एटूरु नागारं वरकु मुंपु प्रांतालो सीएम केसीआर एरियल रिव्यू निर्वहिस्तुन्नारु। गोदावरी उधृति मुंपु प्रांतालो नेलकोन्न परिस्थितुलनु एरियल सर्वे द्वारा सीएम परिशीलिस्तुन्नारु। इदे अंशानिकि संबंधिंचि पूर्ति समाचारं मा प्रतिनिधि सांबा अंदिस्तारु। सांबा, सीएम पर्यटनकु संबंधिंचि अपडेट्स एंटि सांबा? मुख्यमंत्री केसीआर गोदावरी परिवाहक ప్రాంతంలో ముంపు ప్రాంతాల పరిశీలన కార్యక్రమం సుదీర్ఘంగా కొనసాగింది। భద్రాచలంలో దాదాపు సీఎం కేసీఆర్ 2 గంటల పూర్వం పైగా 2.5 గంటలకు పైగా ముఖ్యమంత్రి కూలంకషంగా చర్చించారు। అన్ని ప్రాంతాలను విజిట్ చేశారు। అంటే వరదకు సంబంధించినటువంటి వివరాలను పూర్తి స్థాయిలో తెలుసుకున్న తర్వాత, అంటే ఒక సమగ్రక అవగాహనకు వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ భద్రాచలం యొక్క కన్నీళ్లను తుడిచే విధంగా ఇక్కడ చేపట్టబోయేటువంటి కార్యక్రమాల వివరాలను ఇంతకు కొద్ది సేపటి క్రితం మీడియాకు వివరించారు। 1000 కోట్ల రూపాయలతో శాశ్వత ప్రాతిపదికన కాలనీల ఏర్పాటు కావచ్చు, కరకట్ట మరమ్మతులు కావచ్చు, భద్రాచలంలోకి వచ్చేటువంటి గోదావరి ముంపు ప్రాంతాల్లో చేపట్టాల్సిన అంశాల మీద ఒక అధికారులకు బాధ్యతలు అప్పచెప్పారు। పూర్తి స్థాయిలో కాంటూర్ లెవెల్స్ ను పరిగణలోకి తీసుకొని కరకట్ట ముంపు నివాసాలను ఒకసారి తరలించి శాశ్వత ప్రాతిపదికన ఎత్తైన ప్రాంతాలలో వారికి పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేయడంతో పాటు అక్కడే శాశ్వతంగా వాళ్ళందరికీ కూడా ఒక కాలనీని కూడా ఏర్పాటు చేస్తామని చెప్పి సీఎం చెప్పారు। ముంపు ప్రాంతాల్లో అంటువ్యాధులు ప్రబలకుండా చర్యలు తీసుకోవాలని ఎప్పటికప్పుడు సమీక్ష నిర్వహించుకోవాలని చెప్పారు। డిహెచ్ కూడా కొత్తగూడెంలోనే ఉంటూ, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోనే ఉంటూ గోదావరి పరివాహక ప్రాంతాలను పరిశీలిస్తూ ఎప్పటికప్పుడు సహాయ చర్యలు చేపట్టాలని కూడా ఆదేశించారు। అట్లాగే ఖమ్మం కలెక్టర్ను ప్రత్యేకంగా భద్రాచలంకు ఇన్ఛార్జిగా నియమించారు। ఎందుకంటే ఆయన గతంలో ఇక్కడ పనిచేసేటువంటి అనుభవం ఉంది, ఐటీడీఎఫ్పీఓగా పనిచేసేటువంటి అనుభవం ఉంది, భద్రాచలం సబ్ కలెక్టర్గా పనిచేసేటువంటి అనుభవం ఉంది, కాబట్టి ఆయన్ని మళ్ళీ భద్రాచలంను వరద ముంపు ప్రాంతాల్లో ప్రత్యేక అధికారిగా నియమించారు। దాంతో పాటే శాశ్వత ప్రాతిపదికన భద్రాచలం పట్టణానికి చేపట్టాల్సినటువంటి అంశం విషయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ చేసినటువంటి ప్రకటన పట్ల సర్వత్రా హర్షం వ్యక్తం అవుతుంది। పర్ణశాల దారి కావచ్చు, అట్లాగే సీతమ్మ పర్ణశాల అక్కడ ఉన్నటువంటి సీతమ్మ నారచీరను కాపాడటంతో కావచ్చు, అన్ని రకాల వాతావరణ ప్రతికూలత వాతావరణాన్ని కూడా అంచనా వేసి కరకట్ట యొక్క ఎత్తు పెంచడం కావచ్చు, కరకట్ట యొక్క పొడుగుని పెంచడం కావచ్చు, అట్లాగే పక్క రాష్ట్రంలో సరిహద్దు పంచుకుంటున్నటువంటి నేపథ్యంలో వరద నీరు మన రాష్ట్రంలోకి ప్రవేశించకుండా పోలవరం ఎత్తు పోలవరం దగ్గర ఉన్నటువంటి నీటి నిల్వ ఉన్నప్పటికీ కూడా భద్రాచలాన్ని కాపాడుకోవడం ఎట్లా, ఇలా అనేక అంశాల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారులకు దిశానిర్దేశం చేశారు। అట్లాగే దుమ్ముగూడెం చెర్ల లాంటి మండలాల్లో సంబంధించినటువంటి నీటి ప్రాజెక్టుల పూర్తి అంశం మీద కూడా స్థానిక ప్రజాప్రతినిధులు సీఎం దృష్టికి తీసుకురావడంతో వెంటనే స్పందించినటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్ మండికుంట వాగు, పాలెం వాగు బ్యాలెన్సింగ్ లను కూడా పూర్తి చేస్తామని చెప్పారు। అట్లాగే అక్కడ చేపట్టాల్సినటువంటి వాజేడు వెంకటాపురానికి అందించాల్సినటువంటి నీటి ప్రాజెక్టుల విషయంలో కూడా సీఎం కేసీఆర్ స్పష్టమైన ప్రకటన చేశారు। అట్లాగే భద్రాచలం, బుర్గంపాడు, పినపాక ప్రాంతాల్లో గ్రామాల వరద సమస్యలు కూడా తెలుసుకున్నారు సీఎం కేసీఆర్. రైతులకు పట్టలు మునిగాయి, వాటిని కూడా వాళ్ళందరూ కూడా సురక్షితంగా తగు సాయం చేయాలని కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు। పునరావాస కేంద్రాల్లో ఉన్నటువంటి ప్రజలను తక్షణం ఖాళీ చేయించవద్దని ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పారు। ఎందుకంటే మరొక 10-15 రోజులు ఈ పరిస్థితి ఉంటుంది, కాబట్టి వారందరినీ కూడా పునరావాస కేంద్రాల్లోనే ఉంచాలని కూడా సీఎం కేసీఆర్ ఆదేశించారు। ఎందుకంటే ఇప్పుడు గ్రామాలకు తరలి వెళ్తే మళ్ళీ వెంటనే వరద వచ్చినట్లయితే కనుక ఉగ్రరూపం దాల్చేటువంటి అవకాశం ఉంటుంది। ఇప్పటి వరకు రకరకాల కారణాలతో వాటర్ డిశ్చార్జ్ జరిగింది, ఇప్పుడు ఆ పరిస్థితి ఉండదు, ఎందుకంటే మొత్తం భూమి అంతా కూడా చల్లబడిపోయింది, కాబట్టి ఎక్కడ వర్షం చుక్కబడ్డా కానీ అది గోదావరిలోకి వస్తుంది, అది మరింత ప్రమాదానికి కారణమవుతుంది, కాబట్టి అందరూ కూడా అలర్ట్ గా ఉండాలని చెప్పారు। అట్లాగే ఒక్కొక్క కుటుంబానికి 20 కిలోల చొప్పున 2 నెలల పాటు ఉచితంగా ఇవ్వాలని చెప్పారు। అట్లాగే తక్షణ సాయం కింద 10,000 అందజేస్తామని చెప్పారు।
దాంతోపాటు ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని అంటు వ్యాధులు ప్రబలేటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో ముఖ్యంగా ఆరోగ్య శాఖ మీద చాలా పెద్ద బాధ్యత ఉందని కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు. డిహెచ్ను ఇక్కడ ప్రత్యక్షంగా ఉండమని చెప్పడం శ్రీనివాసకు బాధ్యతలు అప్పచెప్పడాన్ని బట్టి చూసే సీఎం కేసీఆర్ రాబోయే రోజు భద్రాచలంలో ఉత్పన్నమైనటువంటి అన్ని పరిస్థితులను కూడా కూలంకషంగా అధ్యయనం చేసి వారికి బాధ్యతలు అప్పచెప్పినట్టుగా కనపడతా ఉంది. అట్లాగే ఎవరైతే అనుభవం ఉన్నటువంటి వారు భద్రాద్రి జిల్లాలో పనిచేసినటువంటి వారు, అట్లాగే వరద గోదావరికి సంబంధించినటువంటి ప్రాంతంలో పనిచేసిన వారు, అంటు వ్యాధులు సీజనల్ వ్యాధులు జనరల్ గానే ఈ ఏజెన్సీ జిల్లా కావడంతో ఇక్కడ అంటు వ్యాధుల అవకాశం ఉంటుంది కాబట్టి ఇక్కడ పనిచేసేటువంటి అధికారులకు బాధ్యతలు అప్పచెప్పారు. దాంతోపాటు ఒక సమగ్రమైనటువంటి ప్రణాళికతో ముందుకు పోతేనే తప్ప భద్రాచలాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పారు. అట్లాగే భద్రాచలం గుడికి సంబంధించినటువంటి అంశం ప్రస్తావనకు వచ్చినప్పుడు కూడా సీఎం స్పష్టంగా చెప్పారు. ఇవి ఎట్లా చేయాలి, ఏ రకంగా చేస్తే భద్రాచలానికి మేలవుతుందనే అంశాన్ని నిపుణులతో ఐఐటి నిపుణులతో చర్చిస్తామని చెప్తున్నారు. ఇంజనీర్లతో చర్చించిన తర్వాత కాంటూర్ లెవెల్స్ డిసైడ్ చేసిన తర్వాత మాత్రమే భద్రాచలానికి సంబంధించినటువంటి మిగతా కార్యక్రమాలు చేపడతామని ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పడం బట్టి ప్రజలందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తారు. కొద్దిసేపటి క్రితం ముఖ్యమంత్రి కేసీఆర్ భద్రాచలంలో పర్యటన ముగించుకొని ఆయన ఏరియల్ వ్యూ చేస్తూ ఏటూరు నగరం బయలుదేరారు. భద్రాచల పరివాహక ప్రాంతం బూర్గంపాడు అట్లాగే పినపాక మండలాలతో పాటు ఏదైతే ప్రధానంగా మన బ్రిడ్జ్ ఉందో అక్కడి నుంచి ముఖ్యమంత్రి పర్యటన ఏరియల్ వ్యూ సాగింది. సీఎం మొత్తం పరిశీలిస్తూ గోదావరి నీళ్లు ఎట్నుంచి వస్తున్నాయి, ఎంతమేర వస్తున్నాయి, దీని యొక్క ప్రభావం ఎట్లా ఉందనే అంశాన్ని కూడా అంచనా వేస్తూ ఆయన వెంట సీఎస్ ఉన్నారు, డీజీ ఉన్నారు, ఆయన వెంట ముఖ్యమంత్రి ఏరియల్ వ్యూ చేస్తూ ఏటూరు నగరం వైపు బయలుదేరి వెళ్లారు. భద్రాచలానికి ఇక శాశ్వత ప్రాతిపదికన చేపట్టాల్సిన పనుల విషయంలో సీఎం స్పష్టత చేయడంతో అధికారులు కూడా ఇక పనులు మొదలుపెట్టే పరిస్థితి వచ్చిందని చెప్తున్నారు. మిగతా అధికారులందరూ కూడా ప్రత్యక్షంగా ఉండి మరొక 15 రోజులు అట్లాగే రాబోయే 3 నెలల పాటు కూడా అప్రమత్తంగా ఉండాలని సీఎం ఆదేశించారు. ఎందుకంటే భారీ నుంచి అతి భారీ వర్షాలు ఉంటాయని వాతావరణ శాఖ చెప్తున్నటువంటి నేపథ్యంలో ఈ సంవత్సరం అత్యధిక వర్షాలు ఉంటాయి కాబట్టి ఈ 3 నెలల పాటు గోదావరి పరివాహక ప్రాంతం మొత్తం అక్కడ ఏటూరు నగరం నుంచి మొదలు పెడితే ఇక్కడ భద్రాచలం కింది వరకు బుర్గంపాడ వరకు కూడా అలర్ట్ గా ఉండాలని ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పారు. ఎప్పుడు ఎలాంటి వరద వచ్చినా ఎలాంటి విపత్కర పరిస్థితులు వచ్చినా సరే ఎదుర్కోవాలని చెప్పి కూడా సీఎం కేసీఆర్ ఆదేశించారు. బాధ్యతల నిర్వహణలో తెగించి ఇచ్చేసినటువంటి అధికారులందరినీ కూడా ముఖ్యమంత్రి అభినందించారు. ఎందుకంటే ఇంత పెద్ద వరద రిస్క్ జరిగినప్పుడు వేలాది మందిని తరలించినప్పుడు ఒక్క ప్రాణ నష్టం కూడా జరగకుండా చేసినందుకు జిల్లా యంత్రాంగాన్ని అట్లాగే జిల్లా మంత్రిని మిగతా ప్రతినిధులను కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ అభినందించారు. హృదయపూర్వకంగా అభినందనలు తెలుపుతున్నారు, కష్టపడి పనిచేశారు, ప్రజల యొక్క విలువైన ప్రాణాలను కాపాడారని కూడా సీఎం అభినందనలు తెలిపారు. దీంతో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు సంబంధించినటువంటి పర్యటనలో భాగంగా సీఎం సుదీర్ఘ పర్యటన ముగిసింది. హెలికాప్టర్లో ఆయన ఏరియల్ వ్యూ చేసుకుంటూ గోదావరి వరద పరిశీలించుకుంటూ ప్రస్తుతం ఏటూరు నగరం వైపు వెళ్తున్నారు. సునీత, రైట్ సాంబా, థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్.